very good morning sbipo prelims explanation model test number 836 836 quantitative aptitude question number 31 onwards 31 in an examination a student scores 9 marks for every correct answer and uh, loses 4 marks for every wrong answer

అంటే ఆల్ ద వన్ థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్ అయితే నైన్ మార్క్స్ చొప్పున లెవెన్ సెవెంటీ రావాలి బట్ హీ గాట్ ఓన్లీ ఫైవ్ థర్టీ త్రీ ఫైవ్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి ఫైవ్ థర్టీ త్రీ అంటే ఇక్కడ ఒక థర్టీ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ లెస్ వచ్చినాయి అంటే నెగిటివ్ మార్కింగ్ వల్ల జరిగింది ఇది నెగిటివ్ మార్కింగ్ వల్ల సార్ యాక్చువల్గా కరెక్ట్ అయితే నైన్ మార్క్స్ రావాలి రాంగ్ అవడం మూలంగా ఈ నైన్ మార్క్స్ రాకపోగా ఇంకో ఫోర్ మార్క్స్ కట్ అవుతున్నాయి అంటే థర్టీన్ మార్క్స్ పోతున్నాయి థర్టీన్ మార్క్స్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ఈ థర్టీన్తో డివైడ్ చేస్తే He attempted uh, 49 wrong answers. Wrong attempts 49 just said wrong attempts. So can you question what is the number of questions he attempted correctly? Correctly, correct questions in just total 130 low 49 wrong answers. And, eh? Therefore, 81 questions he attempted correctly. Therefore, the answer is 81. Second option is the answer. Total 130 questions. Each question carries 9 marks. So maximum marks of the test is 1170, but he scores 5 is 533. సో వీటికి లెస్ ఎన్ వచ్చినంటే సిక్స్ థర్టీ సెవెన్ సో క్వశ్చన్ రాంగ్ అయితే నైన్ మార్క్స్ రాకపోగా ఫోర్ మార్క్స్ కట్ అవుతున్నాయి కాబట్టి థర్టీన్ మార్క్స్ కట్ అవుతున్నాయి థర్టీన్తో డివైడ్ చేస్తే హీ అటెప్టెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హి అటెప్టెడ్ రాంగ్లీ ఈజ్ ఫార్టీ నైన్ సో కరెక్ట్ అటెంప్ట్స్ అడిగేట్ కాబట్టి వన్ థర్టీ మైనస్ ఫార్టీ నైన్ రాంగ్ అటెంప్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మైనస్ రాంగ్ అటెంప్ట్స్ దివ్స్ కరెక్ట్ అటెంప్ట్స్ దెక్స్ థర్టీ టు బి స్టార్టెడ్ అ బిజినెస్ విత్ ఇన్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దేషియో సెవెన్స్ టు ట్వెల్వ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో సెవెన్స్ టు ట్వెల్వ్ చెప్తున్నాడు సెవెన్స్ టు ట్వెల్వ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అండ్ దర్ యాన్యువల్ ప్రాఫిట్ ఆర్ ఇన్ రేషియో సెవెన్స్ టు నైన్ సెవెన్స్ టు నైన్యుల్ ప్రాఫిట్స్ రేషియో ఇఫ్ ఏ ఇన్వెస్టెడ్ ద మనీ ఫర్ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇన్వెస్ట్ చేశాడ దెన్ హౌ మనీ మంత్స్ డిడ్ బి ఇన్వెస్ట్ టైం పీరియడ్ బి టైం పీరియడ్ అడుగుతున్నాడు సెవెన్ సెవెన్ గెట్ క్యాన్సిల్ ఫోర్ ఇక్కడ టూ టైమ్స్ ఇక్కడ త్రీ టైమ్స్ త్రీ క్యాన్సిలేషన్ ఇక్కడ త్రీ టైమ్స్ టైం పీరియడ్ టీస్ ఈక్వల్ టు క్రాస్ మోడ్యులేషన్ సిక్స్ మంత్స్ దార్ సిక్స్ మంత్స్ the so b invested the money for six months therefore fifth option is done so next one <clears throat> 33 a watch dealer sells watches for rupees 2400 per watch once he gave two successive discounts of 25% and 30% respectively to a customer however he could recover the sales tax on net sale price from the customer at 11% of the net price so what was his approximate loss percentage యాక్చువల్ మార్కెట్ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుందాం లెట్ ఇట్ బి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో డిస్కౌంట్స్ ఏమి ఏమిచ్చాడంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే డి వన్ డిస్కౌంట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే సెవెంటీ ఫైవ్ మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిస్కౌంట్ పోతుంది థర్టీ పర్సెంట్ అంటే అనదర్ డిస్కౌంట్ డి టూ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దిస్ ఇస్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ హండ్రెడ్

బట్ దీని మీద నెట్ సేల్ ప్రైస్ లెవెన్ పర్సెంట్ చెప్తున్నాడు లెవెన్ పర్సెంట్ క్యాలకులేట్ చేయాలి టెన్ పర్సెంట్ అంటే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టెన్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ ఫార్ ఇది యాడ్ చేస్తే సెవెన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ ఫైవ్ సప్ట్రాక్ట్ చేస్తే దట్ గివ్స్ ఫైవ్ హండ్రెడ్ లోంచి తీసేస్తే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లోంచి సెవెన్ ట్వంటీ ఫైవ్ మిగులుతుంది అండ్ ఇక్కడ ఫిఫ్టీ వన్ లోంచి ఫైవ్ ఇస్తే ఫార్టీ ఫిఫ్టీ వన్ లోంచి ఫైవ్ ఇస్తే ఇక్కడ సబ్ట్రాక్ట్ కాదు కదా యాడ్ చేయాలి కదా నెట్ సేల్ ప్రైస్ మీద యాడ్ చేయాలి ఇది దిస్ ఇస్ అడిషన్ సో అడిషన్ కాబట్టి జీరోస్ పెట్టుకుంటే అడిషన్ కాబట్టి ఇది లెవెన్ పర్సెంట్ నెట్ సేల్ ప్రైస్ లెవెన్ పర్సెంటేజ్ దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే సెవెంటీ ఫైవ్ టూ అండ్

టైం క్యాలిక్యులేట్ చేస్తే మనం టైం క్యాలిక్యులేట్ చేస్తే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ సెవెన్ ఫార్టీ కిలోమీటర్స్ సెవెన్ ఫార్టీ బై రెలిటివ్ స్పీడ్ తీసుకుంటే ఎయిటీ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ ఎగ్జాక్ట్గా ఫోర్ టైమ్స్ పోతుంది ఆఫ్టర్ ఫోర్ అవర్స్ దేవులు మీట్ ఇచ్చదా ఈ ఫోర్ అవర్స్ దేనికి వెళ్ళాలంటే ఫైవ్ అవర్స్ సారీ ఫైవ్ అవర్స్ ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ దేనికి వెళ్ళాలంటే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి

ఫార్టీ పర్సెంట్ అంటే టూ ఫిఫ్త్ కదండి ఫార్టీ పర్సెంట్ అయిపోయిన వర్క్ అంటే కంప్లీట్ అవ్వాల్సింది కంప్లీట్ అయిందేమో ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అవ్వాల్సిందేమో సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీటెడ్ రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ ఇస్ టు బి కంప్లీటెడ్ కాబట్టి ఫార్టీ సిక్స్టీ టూ టు త్రీ ద రేషియో సో ఈ కంప్లీట్ అయిన వర్క్ ను ఎంతమంది చేశారంటే ట్వంటీ ఎయిట్ పీపుల్ ట్వంటీ ఎయిట్ పీపుల్ ఫర్ సిక్స్టీన్ డేస్ ఇప్పుడు హౌ మనీ మోర్ మెన్ షుడ్ బి ఎంప్లాయిడ్ అని అడుగుతున్నాడు ఎం టూ అడుగుతున్నాడు ఇప్పుడు ఈ వర్క్ టోటల్ థర్టీ డేస్ లో కంప్లీట్ అవ్వాలంటే ఆల్రెడీ సిక్స్టీన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫోర్టీన్ డేస్ లో కంప్లీట్ అవ్వాలి సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టూ ఫోర్టీన్స్ టూ ఫోర్టీన్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ గెట్ క్యాన్సిల్ సిక్స్టీన్ త్రీ ఆర్ ఎం టూ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ 16 threes are 48. Already 28 men are there but 20 more men should be employed. Therefore, 5th option is the answer. 20 more men should be employed. 36. 36. Data sufficiency. Andy. Data sufficiency. The question consists of a question followed by information in 3 statements. Uh, you have to study the question along with the information given in the statements and decide the information in which of the statements is necessary and sufficient to answer the question. Very good. So, what is the 2 digit number? What is the

డిఫరెన్స్ బిట్వీన్ ది డిజిట్స్ అంటే ఎక్స్ మైనస్ వై వై మైనస్ ఎక్స్ ఏది పెద్దో తెలియదు నెక్స్ట్ దీని నుంచి కూడా చెప్పాలి ఇప్పుడు రెండు కంబైన్ చేస్తే ఈ రెండింటి నుంచి ఒక ఆన్సర్ వస్తుంది ఆ రెండు నుంచి ఒక ఆన్సర్ వస్తుంది అంటే యూనిక్ సొల్యూషన్ రాదు దర్ థర్డ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే నెంబర్ అప్టైన్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఇస్ లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ బై థర్టీ టైండ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే వైఎక్స్ అవుతుంది వైఎక్స్ అంటే టెన్ వై ప్లస్ సిక్స్ ఇది డిజిట్స్ ఇంటర్చేంజ్ చేస్తే వైఎక్స్ వైఎక్స్ అంటే టెన్ వై ప్లస్ ఒరిజినల్ నెంబర్ ఒరిజినల్ నెంబర్ అంటే టెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై ఇస్ ద టూ డిజిట్ నెంబర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ థర్టీ సిక్స్ అని చెప్తున్నాడు డిజిట్స్ రివర్స్ చేయగా వచ్చే నెంబర్ ఒరిజినల్ నెంబర్ కంటే ద ఒరిజినల్ నెంబర్ అప్ టైం బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈజ్ లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ బై థర్టీ సిక్స్ ఒరిజినల్ నెంబర్ కంటే తక్కువ ఉందంటే రివర్స్ లో రాశాను నేను ఎస్ 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 ద నెంబర్ అప్ టైం బై ఇంటర్జింగ్ ద డిజిట్స్ ఈజ్ లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్ బై థర్టీ సిక్స్ ఒరిజినల్ నెంబర్ టెన్ ఎక్స్ ప్లస్ వై మైనస్ డిజిట్ సెంటర్ చేంజ్ అయ్యి వచ్చే నెంబర్ టెన్ వై ప్లస్ ఎక్స్ ఈ డిఫరెన్స్ థర్టీ సిక్స్ అని చెప్తున్నాడు అంటే ఇది టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ నైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అవుతుంది నైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇస్ కూడా థర్టీ సిక్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఆన్సర్ వస్తుంది ఎక్స్ ప్లస్ వై ఉంది ఎక్స్ మైనస్ వై ఉంది డెఫినెట్గా ఆన్సర్ చెప్పొచ్చు సెకండ్ స్టేట్మెంట్ మనకు ఉపయోగపడదు ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ విడి ఉంది డిజిట్స్ అన్నప్పుడు ఎక్స్ మైనస్ వై వై మైనస్ ఎక్స్ క్లియర్ గా లేదు దేర్ ఫోర్ ఓన్లీ వన్ అండ్ త్రీ ఇస్ ఆన్సర్ ఓన్లీ వన్ అండ్ త్రీ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఎయిదర్ ఉండకూడదు అండి ఎయిదర్ స్ట్రైక్ ఆఫ్ చేయండి ఓన్లీ వన్ అండ్ త్రీ ఇస్ ఆన్సర్ ఓన్లీ ఎయిదర్ వన్ అండ్ త్రీ అని అనకూడదు ఓన్లీ వన్ అండ్ త్రీ అంతే థర్టీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ వాట్ ఈస్ రీచ్ హైట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ థర్టీ టూ గర్ల్స్ అండ్ థర్టీ సిక్స్ బాయ్స్ వాట్ ఈస్ రీచ్ ఆస్ హైట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ థర్టీ టూ గర్ల్స్ అండ్ థర్టీ సిక్స్ బాయ్స్ ద బాయ్ హైట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఈస్ వన్ ఫిఫ్టీ ఆల్ ద బాయ్స్ అండ్ థర్టీ సిక్స్ బాయ్స్ యావరేజ్ హైట్ ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్ లో రీచ్ ఆ హైట్ కావాలి మనకి రీచ్ ఆ హైట్ ఎంత యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ థర్టీ సిక్స్ బాయ్స్ వన్ ఫార్టీ ఫైవ్ అంటే టోటల్ బాయ్స్ యొక్క టోటల్ వస్తుంది టోటల్ హైట్ యావరేజ్ హైట్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ చిల్డ్రన్ అంటే థర్టీ టూ ప్లస్ థర్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ చిల్డ్రన్ అందరి యొక్క యావరేజ్ కూడా వచ్చేస్తుంది వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పుడు మొత్తం అందరి యొక్క టోటల్ ఉంది బాయ్స్ టోటల్ తీస్తే గర్ల్స్ టోటల్ వస్తుంది ఇక్కడ నుంచి రెండు కంబైన్ చేస్తే గర్ల్స్ టోటల్ మాత్రమే వస్తుంది యావరేజ్ హైట్ ఆఫ్ థర్టీ వన్ గర్ల్స్ ఎక్స్క్లూడింగ్ రీచా రీచ్ కాకుండా మొత్తం థర్టీ టూ గర్ల్స్లో రీచా కాకుండా థర్టీ వన్ గర్ల్స్ యొక్క యావరేజ్ హైట్ కూడా ఇచ్చేసాడు అంటే మూడుకు మనం మూడు స్టేట్మెంట్స్ తీసుకుంటే కనుక ఆన్సర్ వచ్చేస్తుంది దేర్ ఫోర్ దర్ ఆల్ త్రీ స్టేట్మెంట్స్ ఆల్ వన్ టూ త్రీ ఆర్ రిక్వైర్డ్

టైమ్ దానికి వన్ ఫిఫ్టీ పర్సెంట్ పట్టిందంటే స్పీడ్ ఇది వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎం ప్లస్ ఎస్ బై ఎం మైనస్ ఎస్ రేషియో త్రీస్ టు టూ చెప్తున్నాడు అంటే ఎంప్లస్ ఎస్ త్రీ పార్ట్స్ ట్వెల్వ్ అయితే త్రీ పార్ట్స్ ట్వల్వ్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే టూ పార్ట్స్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది అంటే ఈ రెండింటి నుంచి ఎం ప్లస్ ఎస్ ఎంఐనెస్ఎస్ డౌన్ స్ట్రీన్ స్పీడ్ ఆప్షన్ స్పీడ్ వస్తే ఎస్ కట్టచ్చు కదండి ఎస్ ఇస్ కూడా డిమైనస్ ఇవ్వట్టు అంటే ట్వెల్వ్ మైనస్ ఎయిట్ ఫోర్ ఫోర్ బై టూ ఫోర్ బై టూ ఇస్ టూ అంటే ఎస్ వస్తుంది వన్ అండ్ టూ నుంచి ఆన్సర్ వస్తుంది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్

ఫస్ట్ స్టేట్మెంట్ నీత సిఖా అండ్ ప్రమీల నీత శిఖా అండ్ ప్రమీల బై ఇన్వెస్టింగ్ థర్టీ టూ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అండ్ వన్ ట్వెల్వ్ థౌజండ్ ఓకే రెస్పెక్టివ్లీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇచ్చాడు ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ చూస్తే సిక్స్టీన్ క్యాన్సిలేషన్ సిక్స్టీన్ ఇక్కడ సిక్స్టీన్ టూ టైమ్స్ సిక్స్టీన్ ఫైవ్ టైమ్స్ సిక్స్టీన్ సెవెన్ టైమ్స్ వెరీ గుడ్ సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్తే షేర్ చెప్పలేం మనం అంటే అసలు ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలియకుండా దర్ ఫర్ వన్ ఏ ఇస్ నాట్ సఫిషియం షేర్ ఇన్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై ప్రమీలా షేర్ ఇన్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై ప్రమీలా అంటే సెవెన్ పార్ట్స్ ఇస్ త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ ద షేర్ రిసీవ్డ్ బై నీత అంటే నీతా ఈజ్ ఈక్వల్ టు నీత ఈజ్ ఈక్వల్ టు ప్రమీల ఈజ్ ఈక్వల్ సారీ అంటే ప్రమీలా ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ బై టూ సెవెన్ బై టూ ప్రమీల సెవెన్ బై టూ ఆఫ్ నీతా అని చెప్తున్నాడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా ఉంది అరే వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ టూ ఇస్ టూ సెవెన్ అంటే ఎన్ని ఇటువైపు ఎన్ని ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇటువైపుకి వస్తే ప్రమీల అండ్ నీతా రేషియో నీతా ప్రమీళ టూ ఇస్ టు సెవెన్ రేషియో ఎస్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది అంటే మధ్యలో శిఖా లేదు అంటే ఈ ఓన్లీ రేషియోస్ నుంచి మనం ఏం చేయలేమండి అండి దేర్ ఫార్ వన్ అండ్ టూ కలిపిన ఆన్సర్ రాదు నీతా షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఈస్ లెస్ దెన్ షిఖా షేర్ బై ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్తున్నట్టు అన్నాడు నీతా అండ్ షిక అంటే షిఖా మైనస్ నీతా ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని చెప్తున్నాడు సో ఇప్పుడు ప్రమీలతో సంబంధం లేదు కాబట్టి ఈ రెండు కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది ఎందుకంటే నీతా షేర్ ఉంది శిఖా షేర్ ఉంది ఇక్కడ సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ త్రీ పార్ట్స్ ఇంత అయితే టూ పార్ట్స్ చెప్పొచ్చు దర్ ఫర్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పొచ్చు దర్ ఫర్ ఆన్సర్ ఓన్లీ వన్ అండ్ త్రీ ఓన్లీ వన్ అండ్ త్రీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ నెక్స్ట్ ఫార్టీ సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫోర్ వాల్స్ ఆఫ్ రెక్టాంగులర్ హాల్ ఏరియా ఆఫ్ ద హాల్ ఇచ్చాడు పెరిమీటర్ ఆఫ్ ద హాల్ ఇచ్చాడు ఏరియా ఆఫ్ ద హాల్ అంటే ఎల్ ఇన్ టు బి పెరిమిటర్ ఆఫ్ ద హాల్ అంటే టూ ఆఫ్ ఎల్ బి హైట్ కావాలి మనకి ఎందుకంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఫోర్ వాల్స్ అన్నప్పుడు ఫోర్ వాల్స్ అంటే టూ ఆఫ్ టూ హెచ్ ఆఫ్ ఎల్ బ్లెస్ బి టూ హెచ్ ఆఫ్ ఎల్ బి ఇది ఫార్ములా ఏరియా ఆఫ్ ద ఫోర్ వాల్స్ అంటే లాటరల్ సర్వీస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఇక్కడ హెచ్ కావాలి ఏరియా ఆఫ్ ద హాల్ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎల్ బి ఉంది ఫస్ట్ స్టేట్మెంట్ లో ఎల్ ఇన్ టూ బి ఇచ్చాడు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సెకండ్ స్టేట్మెంట్ లో పెరిమీటర్ అన్నప్పుడు టూ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఉంది ఈ రెండిట్లో ఎక్కడన్నా హెచ్ ఉందా హెచ్ లేకుండా మనకు ఆన్సర్ వస్తుంది అసలు రాదు కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇచ్చాడు కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఇచ్చాడు కానీ మూడు తీసుకున్న ఆన్సర్ రాదు దయా ద క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ ఈవెన్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఆల్ ద్రీ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ నెక్స్ట్ వన్ వన్ 41. Uh, this question is based on the given data. Study it carefully and answer the question. In an organization having 400 employees, 55% are graduates and remaining are undergraduates. 400 55. 400 455 uh, 55. 450 and graduates uh, 220. Graduates 220. And uh, undergraduates uh, remaining 180. 45% of 400 is 55% is of 400. ఈచ్ ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిస్ హర్కడ్ ఉన్ మోర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అవుట్ ఆఫ్ ద మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ తీసుకుందాం ఒకసారి వ్యాండగ్రామ్ తీసుకుంటే ఓకే అలాగే ఓకే ఏమేమి డిపార్ట్మెంట్స్ చెప్తున్నాడు మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ ఎస్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రాడ్యుయేట్ అండ్ ట్వంటీ పర్సెంటేజ్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిర్డ్ ఇన్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ దీంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ థర్టీ సిక్స్ Ten percent is of the graduates. Twenty-five percent of the undergraduates. work only operation, operation department. Ten percent is, twenty-two, and uh twenty-five percent, twenty-five percent to one fourth, forty-five. The next uh, twenty-five percent is of the graduate employees. Twenty-five percent is of the graduate employees, and five percent is of the undergraduate employees. Have worked only in marketing department. Twenty-five percent and Ekka fifty-five. Ekka five percent and a nine marketing department. The next. Uh, 35 graduate and 25 undergraduate employees have worked in administration as well as operation. administration as well as operation. 35-25. 35-25. next, uh, 42 graduate, 36 undergraduate employees have worked on marketing as well as administration. 42-36. next, 25 graduate and 13 undergraduate employees uh, have worked on marketing as well as operations. 25

ఎయిటీ వన్ ప్లస్ సెవెంటీ ఎయిటీ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ థర్టీన్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ అంటే ఇంకా సిక్స్టీన్ మిగిలింది దర్ ఫోర్ సిక్స్టీన్ ఆపరేషన్స్ ఇప్పుడు క్వశ్చన్స్ అండి వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆపరేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ అండర్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడేమో ఆపరేషన్స్ అక్కడేమో మార్కెటింగ్ టోటల్ చేస్తే ఇక్కడ ట్వంటీ టూ ప్లస్ ఎయిట్ థర్టీ థర్టీ ప్లస్ సిక్స్టీ నైన్టీ నైన్టీ ఆపరేషన్స్ అలాగే ఇక్కడ మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ టెన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ వన్ సెవెంటీ ఫోర్ అండి యా సెవెంటీ ఫోర్ రేషియో తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ఇస్ టు థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇస్ టు థర్టీ సెవెన్ దాట్ ఈస్ ద రేషియో

వన్ టెన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ ప్లస్ ట్వంటీ నైన్ వన్ సెవెంటీ వన్ ప్లస్ ట్వంటీ నైన్ టూ హండ్రెడ్ దర్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ ఫార్టీ త్రీ టోటల్ హౌ మెనీ ఎంప్లాయీస్ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ ఇది నైంటీ ఎస్ నైంటీ ఇక్కడ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ప్లస్ ట్వంటీ నైన్ నైంటీ నైన్ నైంటీ నైంటీ నైన్ వన్ ఎయిటీ నైన్ దేర్ ఫర్ దాన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ వన్ ఎయిటీ నైన్ so how many graduate employees have worked in administration department graduate administration 50 50 plus uh, 70 120 118 therefore the answer is 118 first option next out of the undergraduate employees uh, out of the undergraduate employees what percentage have not worked in marketing department marketing department lo work chain valni And and 70 plus 36 uh, 106 106 out of uh, 180 వన్ నాట్ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ ఇంటూ హండ్రెడ్ దేర్ ఇక్కడ ఫైవ్ టైమ్స్ ఇక్కడ నైన్ టైమ్స్ దర్ ఫార్ దట్ ఈస్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ బై నైన్ ఫైవ్ థర్టీ బై నైన్ అంటే ఫార్టీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఎయిటీ ఎయిటీలో సెవెంటీ టూలో ఎయిట్ టైమ్స్ ఎయిట్ బై నైన్ దర్ ఫార్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ బై నైన్ పర్సన్టేజ్ ఓకే సో ఎక్కడికి అది కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూస్తే Yes. Study the following table carefully to answer the given question. Annual production of different items in a company, number in lakhs over the years. Over the years, uh, annual production of different items of a company. Item: phones, watches, laptops, tablets, headphones, calculators. 2005 to 2010, six consecutive years. Chala clear సో డైరెక్ట్ గా క్వశ్చన్ వెళ్ళిపోదాం ప్రొడక్షన్ ఆఫ్ ఫోన్ ఇన్ టూ థౌసండ్ సెవెన్ సెవెన్స్ వాట్ పర్సన్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద సిక్స్ ఐటమ్స్ డ్యూరింగ్ దట్ ఇర్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సెవెన్ ఫోన్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ ఆ ఇయర్ టూ థౌసండ్ సెవెన్ ఆల్ దాడ్ చేయాలట ఆల్ యాడ్ చేస్తే వన్ థర్టీ టూ ప్లస్ సిక్స్టీ ఎయిట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది సెవెంటీ సిక్స్ ఇది ఎయిటీ ఫోర్ సెవెంటీ సిక్స్ ప్లస్ ఎయిటీ ఫోర్ మనం తీసుకుంటే దట్ ఈస్ ఎయిటీ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఇది ఒక టూ హండ్రెడ్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ప్లస్ వన్ ఫార్టీ త్రీ సిక్స్టీ ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ దర్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఇంటూ హండ్రెడ్ దట్ దివ్స్ ద పర్సెంటేజ్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనం ఇది మీరు క్యాన్సిల్ చేస్తే ట్వంటీ సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్ వస్తుంది దర్ ఫర్ దాన్సర్ ఇస్ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంటేజ్ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ ఫార్టీ సెవెన్

నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు అండ్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ వాచెస్ ల్యాప్టాప్స్ ఫోన్స్ టూ థౌజండ్ ఫైవ్ వాచెస్ ల్యాప్టాప్స్ ఫోన్స్ అంటే ఫస్ట్ మూడు అడుగుతున్నాడు వన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ థర్టీ ఎయిట్ టూ థర్టీ ఎయిట్ టూ క్యాన్సిల్ చేస్తే వన్ వన్ త్రీ ఇస్ టు వన్ నైన్టీన్ దర్ ఫర్ వన్ వన్ త్రీ ఇస్ టు వన్ నైన్టీన్ సెకండ్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అప్రాక్సిమేట్లీ వాట్ ఈస్ ద దేజ్ ప్రొడక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ ఫర్ ఆల్ ది గివన్ ఇయర్స్ టాబ్లెట్స్ ఫర్ ఆల్ ది గివెన్ ఇయర్స్ యావరేజ్ అడుతున్నాడు

త్రీ ఫార్టీ ఫైవ్ ప్లస్ నైంటీ ఫోర్ నైన్ థర్టీన్ ఫోర్ థర్టీ నైన్ ఫోర్ థర్టీ నైన్ వచ్చిందండి ఫోర్ థర్టీ నైన్ బై సిక్స్ సిక్స్ కాన్స్క్యూడియర్స్ ఫార్టీ టూలో సెవెన్ టైమ్స్ నైన్ నైన్టీన్ నైన్టీన్లో త్రీ టైమ్స్ సెవెంటీ త్రీ వన్ బై సెవెంటీ త్రీ వన్ బై సిక్స్ అదే ఫోర్ అప్రాక్సిమేట్ అన్నట్టు కాబట్టి సెవెంటీ త్రీ ఫస్ట్ ఆప్షన్స్ దాని సార్ ఫార్టీ నైన్ టోటల్ ఎంత వచ్చిందంటే ఫోర్ థర్టీ నైన్ బై సిక్స్ అండి సెవెంటీ త్రీ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ టెన్ టుగెదర్ ల్యాప్టాప్స్ మాట్లాడుతున్నాడు ల్యాప్టాప్స్ టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ ఎయిట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ప్లస్ వన్ ఫార్టీ టూ వన్ సెవెంటీ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ప్రొడక్షన్ ఆఫ్ హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ మాట్లాడుతున్నాడు హెడ్ ఫోన్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ దట్ ఈస్ ఎయిటీ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ అండి ఇక్కడికి వన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ ప్లస్ సిక్స్టీ ఎయిట్ చూస్తుంటే సెవెంటీన్ వన్ ట్వెల్వ్ టూ ట్వంటీ సెవెన్ So the end the net is 312 load of The into 100. In that gives the percentage. Okay. This we calculate just the end is 137%. Therefore, calculate just the 137%. Okay. Next one, 50. So what is the respective ratio between the number of calculators produced in all the given years and the number of laptops produced in all the given years? Same way, what is the net? calculators? Calculators all the given years. క్యాలిక్యులేటర్స్ ఆల్ దూనియర్స్ అంటే ఫార్టీ ఎయిటీ ఎయిట్ నైంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ వన్ ఫార్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ అండ్ ల్యాప్టాప్స్ అడుగుతున్నాం ల్యాప్టాప్స్ చూస్తే ఇక్కడ మనకి ల్యాప్టాప్స్ చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వన్ థర్టీ త్రీ హండ్రెడ్ త్రీ నాట్ టూ three not two plus uh, sixty four three sixty six three sixty six plus uh, eighty forty two two twenty two two twenty two add just the eight eight and five eighty eight therefore five eighty eight laptops in laptops produced all the years yes uh, cancel yesterday the sixty ఇక్కడ ఫోర్ క్యాన్సిలేషన్ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ టూ వన్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఫార్టీ సెవెన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ దాన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఎనీక్వాలిటీస్ అండి ఎనీక్వాలిటీస్ ఎనీక్వాలిటీస్ ఒకసారి చూస్తే సెవెంటీ టు ఇంటూ వన్ ఫార్టీ త్రీ ఇచ్చాడు సెవెంటీ టూ ఇంటూ వన్ ఫార్టీ త్రీ అంటే ఇది ఎయిట్ ఇంటూ నైన్ ఇది లెవెన్ ఇంటూ థర్టీన్ లెవెన్ ఇంటూ థర్టీన్ ఇప్పుడు మధ్యలో టూ నాట్ త్రీ రావాలి మనకి ఇక్కడ నైంటీ నైన్ ఎస్ ఎయిట్ థర్టీన్ సార్ థర్టీన్ ఎయిట్ సార్ వన్ నాట్ ఫోర్ లెవెన్ నైన్ సార్ నైన్టీ నైన్ ఎస్ ఈక్వల్ టు మైనస్లు వస్తాయి బోధ రూట్ సార్ నెగిటివ్ నైంటీ నైన్ బై సెవెంటీ టూ అంటే నైన్ క్యాన్సిలేషన్ మైనస్ లెవెన్ బై నైన్ క్యాన్సలేషన్ ఎయిట్ టైమ్స్ అలాగే వన్ నాట్ ఫోర్ బై ఎయిట్ క్యాన్సలేషన్ థర్టీన్ బై మైనస్ థర్టీన్ బై ట్వంటీ టూలో నైన్ టైమ్స్ ఎస్ దిస్ ఆర్ ద రూట్స్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్స్ అండి ట్వెల్వ్ థర్టీ ఫైవ్స్ ఫోర్ ట్వంటీ ట్వెల్వ్ ఇంటూ థర్టీ ఫైవ్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఇది ఫోర్ ఇంటూ త్రీ అండ్ ఇది ఫైవ్ ఇంటూ సెవెన్ ఎట్లా రాస్తే ఫార్టీ వన్ కావాలి మనకి ఫార్టీ వన్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఎస్ ట్వంటీ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్స్ ఫోర్ ట్వంటీ దర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు రూట్స్ ఏమవుతాయండి ఇప్పుడు ట్వంటీ బై ట్వెల్వ్ ట్వంటీ బై ట్వెల్వ్ అంటే మైనస్ ఫైవ్ బై త్రీ మైనస్ ఫైవ్ బై త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ బై ట్వెల్వ్ సెవెన్ బై ఫోర్ మైనస్ సెవెన్ బై ఫోర్ దిస్ ఆర్ ద రూట్స్ ఇప్పుడు కంపేర్ చేస్తే యాక్చువల్గా ఏమవుతుందంటే లెవెన్ బై ఎయిట్ థర్టీన్ బై నైన్ ఈ వాల్యూస్ కంటే ఈ వాల్యూస్ పెద్దవి ఫైవ్ బై త్రీ ఇది వన్ పాయింట్ సిక్స్ 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 ఇది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈ వాల్యూస్ పెద్దవండి ఈ వాల్యూస్ చిన్నవండి కానీ నెగిటివ్ వల్ల ఇవి పెద్ద అవుతాయి ఇవి చిన్నబోతాయి దర్ ఫోర్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై దర్ ఫోర్ దిషన్ ఇస్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ దాన్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ తీసుకుంటే సిక్స్ ఫోర్స్ త్రీ ఫైవ్స్ యా థర్టీ ఎయిట్ కావాలి థర్టీ ఎయిట్ కావాలంటే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్స్ ఎస్ ఫోర్ ఫైవ్ సార్ ట్వంటీ సిక్స్ త్రీ సార్ ఎయిటీన్ థర్టీ ఎయిట్ సరిపోయింది అంటే ఇప్పుడు రూట్స్ రూట్స్ ఆర్ పాజిటివ్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ బై సిక్స్ అండ్ ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ అంటే త్రీ బై ఫోర్ దీస్ ఆర్ ద రూట్స్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్స్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్స్ అంటే ఫైవ్ ఇంటూ సెవెన్ అండ్ త్రీ ఇంటూ ఫైవ్ దర్ మధ్యలో ఫార్టీ సిక్స్ రావాలి ఫార్టీ సిక్స్ రావాలంటే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్స్ ట్వంటీ వన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ అవుతుంది అది ఎస్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ రావాలి మనకి ఫైవ్ సెవెన్స్ త్రీ ఫైవ్స్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సరిపోయిందిగా ఎస్ దర్ ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ అంటే త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఫైవ్ అంటే ఫైవ్ బై సెవెన్ ఎస్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం దీని వాల్యూ జీరో పాయింట్ సిక్స్ దీని వాల్యూ ఫైవ్ బై సెవెన్ అంటే జీరో పాయింట్ సెవెన్ సెవెన్ వన్ అలా వస్తుంది ఇది ఫైవ్ బై సిక్స్ అంటే జీరో పాయింట్ ఎయిట్ త్రీ 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 ఇది త్రీ బై ఫోర్ అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది రెండు పెద్దగా ఉన్నాయి దర్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై అగైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఫస్ట్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ చూడండి ఫిఫ్టీ ఫోర్ చూస్తే సిక్స్ ఇంటూ ఫార్టీ నైన్ సిక్స్ ఇంటూ ఫార్టీ నైన్ 6 into 49 and uh, 2 into 3 and uh, 7 into 7. Therefore, either 14, 21s. 21 14s. Therefore, cancel just the uh, 21 by 6. 21 by 6 and uh, 3 cancellation minus 7 by 2. Minus 7 by 2. 3 cancellation. If a 2 cancellation uh, 7 by 3. Minus 7 by 3. Minus 7 by 2. These are the roots. 15 72s. 1572s and a uh, 3 into 5. అండ్ ఎయిట్ ఇంటూ నైన్ మధ్యలో సిక్స్టీ సెవెన్ రావాలి ఫార్టీ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఇంటూ ట్వంటీ సెవెన్ తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్డ్ ఏమవుతుందంటే ఫార్టీ బై ఫిఫ్టీన్ ఎయిట్ బై త్రీ మైనస్ ఎయిట్ బై త్రీ అండ్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీన్ అంటే నైన్ బై ఫైవ్ మైనస్ నైన్ బై ఫైవ్ ఇప్పుడు వాల్యూస్ చూస్తే ఇవి ఎయిట్ బై త్రీ అంటే మైనస్ టూ పాయింట్ సిక్స్ 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 నైన్ బై ఫైవ్ అంటే వన్ పాయింట్ ఎయిట్ ఇవి చూస్తే సెవెన్ బై టూ చూస్తే కనుక సెవెన్ బై టూ మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ మైనస్ సెవెన్ బై త్రీ అంటే టూ పాయింట్ త్రీ 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 ఓకే ఈ రూట్ ఈ రూట్ చూస్తే ఇప్పుడు టూ పాయింట్ సిక్స్ 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 ఈ రెండింటికి మధ్యలో ఉంది దర్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెనాట్ బి ఎస్టాబ్లిషడ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్

అంటే ఇది మైనస్ వన్ పాయింట్ త్రీ 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 దయర్ ఫోర్ ఒక రూట్ ఈక్వల్ గా ఉంది అది లెస్ ఉంది ఎక్స్ లెస్ దాన్ అర్క్వల్ టు వై దయర్ ఫోర్ దాన్సర్ ఈజ్ ఎక్స్ లెస్ దాన్వల్ టు వై థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫార్టీ టూ ఎయిటీ ఎయిట్స్ అండి ఫార్టీ టూ ఇంటూ ఎయిటీ ఎయిట్ మల్టీప్లై చేస్తే ఇది సిక్స్ సెవెన్స్ ఇది ఎయిట్ లెవెన్స్ ఎయిట్ లెవెన్స్ సో ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ కావాలంటే ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ సెవెన్

లెవెన్ బై ఫోర్ అంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లెవెన్ బై సిక్స్ అంటే ఇది వన్ పాయింట్ ఎయిట్ త్రీ త్రీ సెవెన్ బై ఎయిట్ అంటే దట్ ఈస్ వన్ పాయింట్ వన్ బై సెవెన్ అంటే వన్ ఫోర్ అలా వస్తుంది దర్ ఫోర్ ఇవి పెద్దగా ఉన్నాయి అవి చిన్నగా ఉన్నాయి దర్ ఫోర్ ఎక్స్ లెస్ దై ఎక్స్ లెస్ దైస్ దాన్సర్ ఎక్స్ లెస్ వై సెకండ్ ఆప్షన్ ఆప్షన్సర్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ చూస్తే

The 7 uh, radius the circumference 44 the 88 uh, the area 154 i think, the 616 area. You know very well. Smaller remo, radius seven, circumference forty-four, area 154, larger remo, 14, radius 88, circumference 616 is the area. Therefore, the question: what is the ratio between uh, uh the V2 of the area of the smaller circle uh, uh టోటల్ ఏరియా ఆఫ్ ద లార్జెస్ సర్కిల్ స్మాలర్ సర్కిల్ లార్జర్ సర్కిల్ ఏరియా రేషియో అడుగుతున్నాడు అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ టు సిక్స్ వన్ సిక్స్ ఈ రెండు రేషియో వన్ ఇస్ టు వన్ ఇస్ టు ఫోర్ రేషియో అండి ఏరియాస్ రేషియా దర్ ఫర్ సెకండ్ ఆప్షన్ ఇస్ దాన్సర్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ షేడెడ్ రీజియన్ అంటే ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ అడుగుతున్నాడు అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ దిస్ ఇస్ వన్ ఎయిత్ వన్ ఆఫ్ పెద్ద సర్కిల్ ఏరియా పెద్ద సర్కిల్ ఏరియా అంటే సిక్స్ వన్ సిక్స్ సిక్స్ వన్ సిక్స్ 8 cancellation 56 plus 7 times uh, multiply 5 megaton the 56 plus 77 is the answer therefore 77 square meters that is the area of the shaded region 77 second option next 58 58 eh? choose <coughs> study the following pie charts to answer the given question distribution of students enrolled for a given competitive examination from 7 uh, cities uh, 45000 distribution of students appeared in the competitive examination from 7 states uh, థర్టీ ఎయిట్ థౌజండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎన్రోల్డ్ వాళ్ళు ఏపియర్డ్ అంటే కొంతమంది ఎన్రోల్ అయ్యి ఏపీ అవ్వాలి ఆ ఎగ్జామ్ కి ద ఎన్రోల్డ్ బట్ ద డి నాట్ ఎపియర్ ఓకే ఎస్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ బట్ నాట్ ఎపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఫ్రమ్ సిటీస్ ఎమ్ఎం అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ బట్ నాట్ ఎపియర్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఫ్రమ్ సిటీస్ పీక్ టుగెదర్ రెస్పెక్టివ్లీ ఎంఎన్టీ చూద్దాం ఎంఎన్టీ అంటే ఎన్రోల్ అయ్యి అయ్యి ఏపీఎర్ అవనర్ అవన వాళ్ళు అంటే దీంట్లోంచి అది తీసేయాలి మళ్ళీ మనం ఎన్రోల్ అయ్యి ఎపిర్ అవన వాళ్ళు అంటే దీంట్లోంచి తీసేస్తే కానీ రాదు మనకి ఓకే ఇక్కడ ఎంఎన్టీ చెప్తున్నాడు ఎంఎన్టీ ఎంత ఉందండి ఎంఎన్టీ ఈ మూడు చూస్తే ట్వంటీ వన్ ప్లస్ నైన్ థర్టీ థర్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ దేంట్లో కట్టాలి మనం ఫార్టీ ఫైవ్ థౌసండ్లో అంటే ఇంటూ ఫోర్ ఫిఫ్టీ చేయాలి ఫోర్ ఫిఫ్టీ దాంట్లో నుంచి ఏం తీసేయాలి ఇక్కడ ఎంఎన్టీ చూడాలి ఇక్కడ ఎంఎన్టీ అంటే లెవెన్ ప్లస్ నైన్ లెవెన్ ప్లస్ నైన్ థర్టీ థర్టీ ప్లస్ ట్వంటీ టూ ఫిఫ్టీ టూ ఎంఎన్టీ ఇక్కడ ఎంత వచ్చిందండి ట్వంటీ వన్ ప్లస్ నైన్ థర్టీ ఫార్టీ టూ ఇక్కడ ట్వంటీ నైన్ ప్లస్ లెవెన్ ట్వంటీ నైన్ ప్లస్ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఫార్టీ టూ అక్కడ కూడా ఫార్టీ టూ ఫార్టీ టూ ఇంటూ త్రీ ఎయిటీ ఫైవ్

ఇప్పుడు ఈ రెండింటిలో ఫార్టీ టూ కామన్ తీసేస్తాం అనుకోండి ఫార్టీ టూ కామన్ తీస్తే ఫార్టీ టూ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ లోంచి త్రీ ఎయిటీ ఫైవ్ తీసేస్తే సిక్స్టీ ఫైవ్ అదొకటి ఇక్కడ ఫార్టీ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ లోంచి ఫార్టీ ఇంటూ త్రీ ఎయిటీ ఫైవ్ తీస్తాం అనుకోండి అప్పుడు మనకి మిగిలేది ఫార్టీ ఇంటూ ఫార్టీ ఇంటూ ఒక ఇది ఏమవుతుందంటే ఫార్టీ ఇంటూ ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ మైనస్ ఒక త్రీ ఎయిటీ ఫైవ్ ఎక్స్ట్రా తీసేయాలి ఒక త్రీ ఎయిటీ ఫైవ్ దర్ ఫోర్ ఇక్కడ ఇది అరేంజ్ చేద్దాం ఓకే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి త్రీ ఎయిటీ ఫైవ్ తీసేయాలి త్రీ ఎయిటీ ఫైవ్ తీస్తే ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ టూ టూ వన్ ఫైవ్ దెర్ ఫోర్ ఇది ఎంత వచ్చిందంటే టూ టూ వన్ ఫైవ్ వచ్చింది ఈ ప్రోడక్ట్ ఎంత వచ్చిందంటే ఫార్టీ టూ సిక్స్టీ ఫైవ్స్ అంటే దట్ ఈస్ ట్వంటీ వన్ వన్ థర్టీస్ ట్వంటీ వన్ వన్ థర్టీస్ ట్వంటీ వన్ వన్ థర్టీస్ అంటే దట్ ఈజ్ ట్వంటీ వన్ థర్టీన్స్ టూ సిక్స్టీ టూ సెవెంటీ త్రీ టూ సెవెన్ త్రీ జీరో ఒకటి టూ టూ వన్ ఫైవ్ ఒకటి టూ టూ వన్ ఫైవ్ సో ఇప్పుడు దీంట్లో ఫైవ్ క్యాన్సిలేషన్ చేస్తే ఫైవ్ క్యాన్సిలేషన్ ట్వంటీ సెవెన్లో ఫైవ్ టైమ్స్ ఇక్కడ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫార్టీ సిక్స్ is to we four times 21 or four times 15 or 443 546 is to 443 Achindendi. 546 is to 443 546 is to 443 second option is the answer and second option 546 is to 443 second option is the answer next 59 what percentage of the students from cities p m and s have appeared over the students enrolled uh, from these త్రీ సిటీస్ టుగెదర్ ఏమేమి సిటీస్ అడుగుతున్నాడు చూడండి ఎపి రయని వాళ్ళు పిఎంఎస్ ఎపి రెండు వాళ్ళు అంటే ఇక్కడ పిఎంఎస్ పిఎంఎస్ అంటే ఇక్కడ నైన్టీన్ ప్లస్ సారీ ఫోర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ప్లస్ సెవెంటీన్ ఫార్టీ పర్సెంట్ అక్కడ ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంటేజ్ దేంట్లో త్రీ ఎయిటీ ఫైవ్ అలాగే ఇక్కడ పిఎంఎస్ ఇక్కడ చూద్దాం పిఎంఎస్ పిఎంఎస్ థర్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఎయిటీన్ ఇది కూడా ఫార్టీ ఉందండి ఫార్టీ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ అండి ఫార్టీ ఫార్టీ క్యాన్సిల్ అయిపోయి ఇంటూ హండ్రెడ్ వస్తుంది దేర్ ఫర్ ఫోర్ ఫిఫ్టీలో నైన్ టైమ్స్ ఇక్కడ హండ్రెడ్లో టూ టైమ్స్ త్రీ ఎయిటీ ఫైవ్ అంటే సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ బై నైన్ వచ్చిందండి సెవెంటీ టూలో ఎయిట్ టైమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీలో ఫార్టీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ ఇంకా ఫైవ్ బై నైన్ ఫైవ్ బై నైన్ అంటే ఫైవ్లో మళ్ళీ ఫైవ్ టైమ్స్ పోతుంది ఫిఫ్టీ సిక్స్ వస్తుంది దేర్ ఫర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇస్ ది ఆన్సర్ దేర్ ఫర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ దాన్సర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సిక్స్టీ విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎపియర్డ్ ఓవర్ ఎన్ రోల్డ్ ఎన్రోల్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే ఏ సిటీ యొక్క ఎపియరింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది విచ్ సిటీ హ్యాస్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎపియర్డ్ ఓవర్ ద ఎన్రోల్డ్ ఎన్రోల్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే అపియర్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఏ సిటీలో ఎక్కువ ఉంది ఎక్కువ ఉండాలంటే ఇక్కడ ఏదైతే పర్సంటేజ్ రిప్రజెంట్ చేస్తుందో దీనికంటే పర్సంటేజ్లో ఎక్కువ ఉండాలి ఇక్కడ థర్టీన్ పి అక్కడ ఫోర్టీన్ ఇక్కడ కంపేర్ చేద్దాం ఒక్కొక్కటి కంపేర్ చేద్దాం పి మొదటి దాంట్లో థర్టీన్ పర్సెంట్ అయితే రెండో దాంట్లో ఫోర్టీన్ పర్సెంట్ ఇక్కడ కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది ఎన్రోల్ అయిన వాళ్ళ కంటే ఎపేర్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది ఎక్కువ తీసుకోవాలి క్యూ క్యూ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే అక్కడ సిక్స్టీన్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇక్కడ సిక్స్టీన్ పర్సెంట్ ఎక్కువ తీసుకోవచ్చు ఆర్ ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ అక్కడ లెవెన్ పర్సెంట్ తీసుకోక ఇక్కడ కంటే తగ్గిందే తీసుకోక ఎయిటీన్ సెవెంటీన్ ఇది కూడా తీసుకోకల ట్వంటీ వన్ ట్వంటీ టూ తీసుకోవచ్చు ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ తీసుకోవచ్చు అండ్ తర్వాత నైన్ అక్కడ నైన్ ఈక్వల్గా ఉంది తీసుకోక ఎన్ ట్వెల్వ్ లెవెన్ తీసుకోక ఈ మూడే కంపేర్ చేయాలి మూడు కంపేర్ చేసేటప్పుడు ఇది ట్వంటీ వన్ పర్సెంట్ అది ట్వంటీ టూ పర్సెంట్ ఇది ఒకటి పెరిగింది ఇది ఒకటి పెరిగింది ఇది ఒకటి పెరిగింది ఆ ఒకటి దీని మీద కంపేర్ చేస్తే థర్టీన్తో ఒకటి పెరిగింది థర్టీన్తో కంపేర్ చేస్తే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది ఒకటి ఫిఫ్టీన్లో తక్కువ వస్తుంది ఒకటి ట్వంటీ వన్లో లో ఇంకా తక్కువ వస్తుంది అంటే డెఫినెట్ హైయెస్ట్ హయెస్ట్ పర్సెంటేజ్ ద ఆర్ ఫర్ పీఈస్ దాన్సర్ నో డౌట్ అబౌట్ దాట్ నో డౌట్ అబౌట్ దాట్ ఓకే ఎలా కంపేర్ చేసాం ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఏదైతే పర్సంటేజ్లో ఉందో అది పికౌట్ చేసాం అన్ని డిఫరెన్స్ వన్ పర్సెంటేజ్లో ఉన్నాయి ఈ డిఫరెన్స్ వన్ పర్సెంటేజ్ దీని మీద కాలకులేట్ చేయాలి ఎన్రోల్ అయిన వాళ్ళు కాలిక్యులేట్ ఓవర్ ఎన్రోల్డ్ ఎపిర్డ్ వావర్ ఎన్రోల్డ్ కాబట్టి ఈ డిఫరెన్స్ దీని మీద కాలకులేట్ చేయాలి వన్ బై థర్టీన్ ఎక్కువ వస్తుంది వన్ బై ఫిఫ్టీన్ ఎక్కువ వస్తుంది వన్ బై ట్వంటీ వన్ ఎక్కువ వస్తుందంటే వన్ బై థర్టీనే ఎక్కువ వస్తుంది డినామేటర్లు తక్కువ ఉన్నది వాల్యూ ఎక్కువ వస్తుంది ద ఆర్ ఫర్ పీఈస్ దాన్సర్

ఫోర్ ఫిఫ్టీ థర్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీస్ మైనస్ ఎపి రైన్ వాళ్ళు రైన్ రైన్వాల్డ్ క్యూ అండ్ ఎస్ సెవెంటీన్ సిక్స్టీన్ అది కూడా థర్టీ త్రీ ఉంది ఇది కూడా థర్టీ త్రీ ఉంది థర్టీ త్రీ పర్సెంటేజ్ త్రీ ఎయిటీ ఫైవ్ లో వెరీ గుడ్ పర్సెంటేజ్ లీక్వల్ గా ఉన్నాయో మాట్లాడుతున్నాడు అండి వాడు థర్టీ త్రీ ఫోర్ ఫోర్ థర్టీ త్రీ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ థర్టీ త్రీ ఇంటూ త్రీ ఎయిటీ ఫైవ్ అంటే డెఫినెట్గా ఇది థర్టీ త్రీ ఇంటూ ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ కానీ దేంట్లో ఎవరు వీళ్ళు ఎందుకంటే ఎన్రోల్ అయ్యి ఎప్పిరవ్వని వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఎగ్జామ్కి ఎప్పిరవ్వన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్డ్ ఎన్రోల్డ్ లో పర్సెంటేజ్ పెడుతున్నాడు అంటే థర్టీ త్రీ ఇంటూ సిక్స్టీ ఫైవ్ బై థర్టీ త్రీ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ లో అడుగుతున్నాడు అండి ఇంటూ హండ్రెడ్ సార్ ఫోర్ థర్టీ త్రీ థర్టీ త్రీ గెట్ క్యాన్సిల్ ఫిఫ్టీ క్యాన్సిలేషన్ ఇక్కడ నైన్ టైమ్స్ ఇక్కడ టూ టైమ్స్ వన్ థర్టీ బై నైన్ వన్ థర్టీ బై నైన్ అంటే వన్ ట్వంటీ సిక్స్ లో ఫోర్టీన్ టైమ్స్ ఫోర్టీ నైన్ సార్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ పోతే ఫోర్ 40, 40 like 4 times, multiply 4, 14.44%, therefore the answer is 14.44, 5th option is the answer, that is the answer, next 62, what is the respective ratio between the number of students enrolled from cities P or M together, enrolled, and the number of students appeared QSN together, and a P or P 13, R 12, 13 plus 12, 25, M 9, and a 25 plus 9, 34,

ఫిఫ్టీన్ క్యాన్సిలేషన్ త్రీ ఎయిటీ ఫైవ్లో థర్టీ ఫైవ్ పోతుంది కానీ ఫిఫ్టీన్ ఎక్కడ పోతుంది ఫైవ్ క్యాన్సిలేషన్ ఫైవ్ క్యాన్సిలేషన్ చేస్తే నైంటీ ఇక్కడ ఫైవ్ క్యాన్సిలేషన్ థర్టీ ఫైవ్లో సెవెన్ టైమ్స్ సెవెంటీ సెవెన్ ఎస్ ఇప్పుడు ఇక్కడ టూ క్యాన్సిలేషన్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ టైమ్స్ టూ క్యాన్సిలేషన్ లెవెన్ టైమ్స్ లెవెన్ సెవెంటీ సెవెన్స్ సెవెన్ సెవెంటీ ప్లస్ సెవెంటీ సెవెన్

ఫైవ్ డిఫరెంట్ పాస్ పాస్ అయిన వాళ్ళు లెవెన్ సిక్స్టీ సెవెంటీన్ ట్వంటీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్టీన్ ఫార్టీ రెస్పెక్టివ్ రేషియాప్ ద స్టూడెంట్ హూ అప్ అండ్ ఫస్ట్ క్లాస్ సిక్స్టీ పర్సెంట్ అండ్ అవ్వ మార్క్స్ అండ్ సెకండ్ క్లాస్ బిలో సిక్స్టీ పర్ట ఇన్ ద యూనివర్సిటీ ఎగ్జామ్ ఇవి రాసేద్దాం మనం ఏ బి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు త్రీస్ టు ఫైవ్ రేషియలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ త్రీస్ టు ఫైవ్ అంటే ఎయిట్ పార్ట్స్ వన్ వన్ సిక్స్ జీరో వన్ వన్ సిక్స్ జీరో అని ఎయిట్ పార్ట్స్ చేస్తే వన్ ట్వెల్వ్ లో ఫోర్టీన్ టైమ్స్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ త్రీస్ అండి ఇది వన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్స్ అండి వన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్స్ అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ త్రీస్ వన్ ఫిఫ్టీ త్రీ సార్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రెండు కలిపితే సరిపోయింది మీరు చూడండి థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ యా లెవెన్ సిక్స్టీ సరిపోయింది నెక్స్ట్ ఇస్ టు ట్వంటీ సిక్స్ అంటే ఇస్ టు ట్వంటీ సిక్స్ అంటే ఫోర్టీన్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే ఫార్టీ టైమ్స్ వన్ సెవెన్ టూ జీరోలో లో ఫార్టీ త్రీ ఫార్టీ టైమ్స్ సెవెంటీన్ ఫార్టీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ అండి ఇది అలాగే సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఫార్టీ టైమ్స్ ట్వంటీ సిక్స్ ఫోర్స్ వన్ జీరో ఫోర్ జీరో వన్ జీరో ఫోర్ జీరో యూనివర్సిటీ బి నుంచి యూనివర్సిటీ సి నుంచి టూ ఇస్ట్ ఫైవ్ సెవెన్ పార్ట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ పార్ట్స్ చేస్తే ఫోర్ హండ్రెడ్ థౌజండ్ వెరీ క్లియర్ దాట్ యా టూ ఇస్ టు సెవెన్ రేషియో టూ ఇస్ట్ ఫైవ్ రేషియో నైన్టీన్ పార్ట్స్ ఫైవ్ ఇస్ టు ఫోర్టీన్ నైన్టీన్ పార్ట్స్ అంటే నైన్టీన్ ఎయిట్స్ కదా అది నైన్టీన్ ఎయిట్స్ ఆర్ వన్ ఫిఫ్టీ టూ ఎయిట్స్ అంటే ఫైవ్ ఎయిట్స్ ఆర్ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎయిట్స్ ఆర్ వన్ ట్వెల్వ్ దేర్ ఫార్ వన్ వన్ టూ జీరో దర్ ఫార్ ఫిఫ్టీన్ ట్వంటీ సరిపోయింది సిక్స్టీన్ ఫార్టీ సిక్స్టీన్ ఫార్టీన్ ఫైవ్ పార్ట్స్ చేయాలి త్రీ ట్వంటీ ఎయిట్ అంటే త్రీ ట్వంటీ ఎయిట్ దిస్ ఇస్ త్రీ ట్వంటీ ఎయిట్ అండ్ ద లాస్ట్ వన్ త్రీ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫోరా త్రీ ట్వంటీ ఫోర్స్ ఎయిట్ ఫోర్స్ ఆర్ థర్టీ టూ తర్వాత కలుపుదాం త్రీ ట్వంటీ ఫోర్స్ అంటే ట్వెల్వ్ ఎయిటీ ట్వెల్వ్ ఎయిటీ ప్లస్ థర్టీ టూ ట్వెల్వ్ ఎయిటీ ప్లస్ థర్టీ టూ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ వెరీ గుడ్ దిస్ ఇస్ ఇవండి టేబుల్ అయితే స్ప్లిట్ అయింది ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్టైండ్ ఫస్ట్ క్లాస్ అబౌ సిక్స్టీ మార్క్స్ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్ టుగెదర్ ఫస్ట్ క్లాస్ అడుగుతున్నాడు యావరేజ్ అడుగుతున్నాడు యాడ్ చేస్తే ఎయిట్ ప్లస్ ఫైవ్ త్రీ వన్ థర్టీన్ ట్వల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ వన్ లెవెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ టూ సో బై ఫైవ్ కాబట్టి ఫైవ్ చేస్తే బై ఫైవ్ చేస్తే ట్వంటీ టూలో ఫోర్ టైమ్స్ మళ్ళీ ట్వంటీ ఫోర్లో ఫోర్ టైమ్స్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీలో ఎయిట్ నైన్ ఫార్టీ ఫైవ్ అయితే నైన్ టైమ్స్ వస్తుంది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ కానీ ఫోర్ ఫార్టీ నైన్ కానీ ఏముంటుంది ఆన్సర్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఉందా ఫోర్ ఫార్టీ నైన్ అప్రాక్సిమేట్ అన్నట్టు కాబట్టి ఫోర్ ఫార్టీ నైన్ దాట్ ఈస్ ఆన్సర్

దీంట్లో టెన్ పర్సెంట్ మనకి ఇక్కడ టెన్ పర్సెంట్ టూ ట్వంటీ ఫోర్ కదా టూ ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఫోర్ టైమ్స్ నైన్ హండ్రెడ్ ఇక్కడ ఇంకా వన్ ఫార్టీ ఉంటుంది వన్ ఫార్టీ అంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో టూ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ హండ్రెడ్లో అప్రాక్సిమేట్గా ఫైవ్ టైమ్స్ పోతుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉందా ఫార్టీ ఫైవ్ నో అప్రాక్సిమేట్ గా టూ టూ ఫోర్ త్రీ వచ్చింది మనకి సెకండ్ క్లాస్ ఇక్కడ బి అడుగుతున్నాడు దట్ ఈస్ టెన్ ఫార్టీ బై టూ త్రీ ఇది అరౌండ్ దీంట్లో టెన్ పర్సెంట్ ఎంతండి మనకి టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ అయితే నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పోతే టెన్ ఫార్టీలో ఇంకా వన్ ఫార్టీ వన్ ఫార్టీ అంటే పక్కన జీరో ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో టూ ట్వంటీ ఫైవ్ ఎన్నిసార్లు పోతుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ లో ఫైవ్ టైమ్స్ ఇది ఇంకా ఇక్కడ ఉంది కదా యా అంటే ఫార్టీ సిక్స్ పర్సంటేజ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సంథింగ్ వస్తుందండి ఇది ఫార్టీ ఫైవ్ పాయింట్ సంథింగ్ వస్తుంది కంటే అప్రాక్సిమేట్ గా ఫార్టీ సిక్స్ పర్సెంట్ చెప్పాలి మనం దయర్ ఫార్ దట్ ఈస్ దాన్సర్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ లాస్ట్ క్వశ్చన్ అండి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హు అప్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ కాలేజ్ బి అండ్ ఈ టుగెదర్ బి అండ్ ఈ ఫస్ట్ క్లాస్ అట బి అండ్ ఈ సిక్స్ ఎయిటీ త్రీ ట్వంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఎయిటీ త్రీ ట్వంటీ అంటే థౌసండ్ థౌసండ్ నాట్ ఎయిట్ దర్ ఫోర్ థౌజండ్ నాట్ ఎయిట్ అది అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అప్టైన్ సెకండ్ క్లాస్ ఫ్రమ్ కాలేజ్ డి కాలేజ్ డి నుంచి సెకండ్ క్లాస్ అంటే లెవెన్ ట్వంటీ లెవెన్ ట్వంటీ ఇప్పుడు క్యాన్సిలేషన్ ఎయిట్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ క్యాన్సిలేషన్ ఇక్కడ వన్ ట్వంటీ సిక్స్ టైమ్స్ 126 you could 8 cancellation 140 times so 14 cancel out and you 9 times you could 10 times 14 9s are 126 14 10s are yes 9 is to 10 is the ratio therefore the answer is 9 is to 10 fourth option is the answer okay 9 is to 10 fourth option is the answer thank you thank you